తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదటి విడత పరీక్షలు నిర్వహించే బాధ్యతను చైర్మన్ ఇతర బోర్డు సభ్యుల నియామకమంతా రాజకీయ పునరావాస కేంద్రంగా మారి లోపభూయిష్టంగా నియామకాలు జరిగినాయి. 2016 గ్రూప్ 1 పరీక్షల నియామకం నుంచి మొదలు పెడితే ఈనాటి ప్రశ్నాపత్రాలు బహిరంగ మార్కెట్లో సంతలో చిత్తు కాగితాల మాదిరిగా అమ్ముతుంటే ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెంది అచేతనావస్థలో ఇలాంటి తప్పిదాలను నియంత్రించే ప్రయత్నం చేయలేదు. దీనికి కారణం ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క ప్రాధాన్యతలో లక్షలాది మంది నిరుద్యోగ యువకుల యొక్క భవిష్యత్తు కానీ వాళ్ళ జీవితాలు కానీ కాదు, వాళ్ళ ప్రాధాన్యతలు ఇంకెక్కడో ఉన్నాయి. పార్టీని విస్తరించుకోవడంలో అధికారాన్ని నిలబెట్టుకోవడంలో వేల కోట్ల రూపాయలు సంపాదించడం ద్వారా ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడంలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. అందుకే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు నమ్మకం కలిగించి ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేసి ఉద్యమంలో త్యాగాలు చేసిన విద్యార్థి నిరుద్యోగ అమరవీరుల కుటుంబాలకు ఒక విశ్వాసాన్ని కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. అందుకే ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1 ప్రశ్నాపత్రాలు కావచ్చు, అసిస్టెంట్ ఇంజనీర్ ప్రశ్నాపత్రాలు కావచ్చు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రశ్నాపత్రాలు కావచ్చు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ప్రశ్నాపత్రాలు కావచ్చు, ఇలా చాలా ప్రశ్నాపత్రాలు బహిరంగ మార్కెట్లో పల్లి బఠానీలలో అమ్మే పరిస్థితి వచ్చింది. దీనికి 100% తారక రామారావు శాఖ తారక రామారావే బాధ్యత వహించాలి. మిలియన్ మార్చును ఒక్కసారి ఊహించుకోండి. ఉస్మానియా యూనివర్సిటీలో జై తెలంగాణ గర్జించినటువంటి ఆ ఘంట నాదాన్ని ఒక్కసారి గుర్తించుకోరా. కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ అమరవీరులకు జోహార్లు చెప్పి ఆ వేదనతో ఆ లోచనతో నిలిచినటువంటి ఆ సంఘటన ఒక్కసారి గుర్తు చేసుకోరా. ఒక్కసారి ఫైరింగ్ గుర్తు చేసుకోరా, లాఠీ చార్జ్ గుర్తు చేసుకోరా. దాంతోపాటు కేసీఆర్ నటించి దొంగ దీక్షలు చేసి మనల్ని మోసం చేసినటువంటి ఆ మోసగారి యొక్క అసలు స్వరూపాన్ని గుర్తు చేసుకోరా. ఒక్కసారి ఉంటే ఉంటే పోతే పోతామన్న 30 లక్షల మంది పిల్లల జీవితం కన్నా మనకేముందన్న. అందుకే భారతీయ జనతా పార్టీ ఆలోచించిందన్న, దానికోసం ఆలోచించింది. టీఎస్పీఎస్సీ విషయంలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఉద్యమాన్ని ఇంకా వృద్ధి చేస్తాం. తప్పకుండా కేసీఆర్ కొడుకు రాజీనామా ఇవ్వాలే, కేసీఆర్ కొడుకు నౌకర్ ఊడవికాలే. నా 30 లక్షల మంది యువకులకు నౌకర్లు ఇవ్వాల్సిందే పక్క. ఎట్లా ఏడుస్తాం, నువ్వు ఎట్లా రాజీనామా అయ్యావో చూస్తాం, నీ సంగతి చూస్తాం. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందే. ఎవరైతే నష్టపోయారో ఆ యువత అందరు కూడా కష్టపడి చదువుకొని పరీక్షలు రాసిన యువత అందరు కూడా 100,000 రూపాయల వృత్తి ఇవ్వాల్సిందే. ఎస్ భారతీయ జనతా పార్టీ తప్పకుండా రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఇంకా ఇస్తాం. మా విట్టల్ గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఇస్తాం. టాస్క్ ఫోర్స్ కమిటీ రేపటి నుంచి అన్ని యూనివర్సిటీ తిరుగుతాం, అన్ని యూనివర్సిటీలో విద్యార్థులకు అభిప్రాయం తెలుసుకుంటాం, వాస్తవ విషయాలను సమీకరించే ప్రయత్నం చేస్తాం. ఇలా ఈ నెక్స్ట్ మంత్ 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు, 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు 10 ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఇలా 10 ఉమ్మడి జిల్లాలో నిరుద్యోగ మార్చును పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తాం. రేపు రాష్ట్రంలో కూడా నిరుద్యోగ మార్చును ఈ ముఖ్యమంత్రి గడిలు బద్దలే విధంగా నిరుద్యోగ మార్చును వేస్తాం. అవసరమైతే తెలంగాణ ప్రభుత్వం స్పందించకుంటే తెలంగాణ బంద్ను నిర్వహించి ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ సెగ ఏందో ఆనాటి సెగ మళ్ళొకసారి ముఖ్యమంత్రికి తగిలే విధంగా తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యాచరణ రూపొందించింది. ఎట్టి పసులో ముందు పోతాం. అందుకే మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరింట్లో కూర్చోకుండా దయచేసి మా ఉద్యమానికి సహకరించండి. మేము నిజాయితీతో నిబద్ధతో ముందుకు వస్తున్నాం. గండి కొట్టే విధంగా వాళ్ళు చేస్తున్న వ్యవహారాన్ని తప్పకుండా విడమర్చి చెప్పవలసిన బాధ్యత ఉన్నది. మనం ఏం చేసినామో చెప్పాలి, మనం ఏం చేయబోతున్నామో కూడా చెప్పాలి, ఆలోచన చేయాలి. దాంతోపాటు తప్పకుండా వాళ్ళ దుర్నీతిని కూడా ఎండగట్టవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఇంకా ఎంత దరిద్రం అంటే వీళ్ళు చెప్పే అబద్ధాలు. నేను మీకు కొన్ని వాస్తవాలు కూడా మీతో పంచుకుందామని తెచ్చిన
రేవంత్ రెడ్డి అని ఇంకొకడు ఉన్నాడు. ఇక ఆయన అంటాడు నోటికి ఎంత వస్తే అంత ఆరోపణలు చేస్తాడు. వాడు నా బిఏ ఉంటాడు తిరుపతి, నాతో పాపం వాడు 15-16 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు. వానెంబడబడ్డాడు ఇప్పుడు కొత్తగా, నా నేను అయిపోయినాయిగా వానెంబడబడ్డాడు. వాడు పెద్ద గూడుపుటాన్ని చేసి వాళ్ళ ఊర్లే మొత్తం అందరికి పేపర్ ఇచ్చేసిండు. పెద్ద కుంభకోణం అంతా కేటీఆర్ పేసి నుంచి నడిచింది. మొత్తం ఒకటే మండలంలో 100 మందికి 100 మార్కుల కంటే ఎక్కువ వచ్చినాయని పరికమాల మాగుడు వాగిండు. నేను లెక్కలు తీసుకున్నా, ఆ లెక్కలు మీ ముందు పెడతా ఉన్నా. మొత్తం ఈ కారు కూతలు కూసిన సన్నాసులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్, మీరు కూడా యాడున్నారో జర వినురి. మల్యాల మొత్తం మండలం మొత్తం లెక్క చెప్తా జర వినురి, కొద్ది ఓపిక వినురి. మల్యాల మండలం మొత్తంలో 417 మంది అభ్యర్థులు హాజరైంది. మల్యాల ఏది గ్రూప్ 1 పరీక్ష, ప్రాథమిక పరీక్ష, ప్రిలిమ్స్. అందులో కేవలం క్వాలిఫై అయిన వాళ్ళు 35 మంది మాత్రమే. మొత్తం మండలంలో క్వాలిఫై అయింది 35. వాళ్ళు ఏమంటారు, 100 మందికి 100 మార్కుల పైన వచ్చినాయి అంటారు. మొత్తం జగిత్యాల జిల్లాలో, ఒక మల్యాల మండలం కాదు, జగిత్యాల జిల్లా మొత్తంలోనే 100 మార్కుల కంటే ఎక్కువ వచ్చింది. ఒకడే ఒక్క అభ్యర్థికి తప్ప ఇంకెవరికి రాలే. ఇంతకంటే పచ్చబద్ధం ఉంటుందా? మల్యాలనే 100 మందికి 100 కంటే ఎక్కువ వచ్చినాయి అని పనికిమాలిన మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి ఎక్కడ పెట్టుకుంటావు ఇప్పుడు తలకాయ? నేను చెప్పేది వాస్తవం కాదని రుజువు చేసే దమ్ముందా? నేను చెప్పేది అధికారిక లెక్క, నేను లెక్కలు తీసుకొని మాట్లాడుతున్నా. తిరుపతి సొంత ఊరు పోతారం, పోతారంలో ఏమంటారు, ఊరు నిండా వంచిండు, చాక్లెట్లు వంచినట్టు పేపర్ తీసుకుపోయి ఇచ్చిండు, అమ్ముకున్నాడు అని మాట్లాడతారు. ఆ లెక్క కూడా తీసిన నేను. పోతారం అనే గ్రామంలో పరీక్షకు హాజరైంది 3, ముగ్గురే 3, అందులో ఒక్కడు కూడా క్వాలిఫై కాలేదు.